ఒకప్పుడు దేశంలో జరిగిన న్యూస్ తెలవాలంటే దూరదర్శన్లో ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు మాత్రమే న్యూస్ వచ్చేవి. ఆ తరువాత ఈటీవీ వాళ్ళు వాటిని 30 నిమిషాలకు పెంచారు. ఇప్పుడు 30 సెకండ్లు కూడా ఖాళీ లేకుండా న్యూస్ అందించే ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఛానల్స్ వచ్చినా వాటన్నింటికీ మూలస్తంభంగా నిలిచేది మాత్రం ఒక్కటే, అదే TV9. తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ఊహలకు అందని ఒక సెన్సేషన్ TV9. చిన్న విషయాల నుండి పెద్ద విషయాల దాకా ప్రతిదీ లైవ్ కవరేజ్ చేస్తూ మొదట్లో అవినీతి పరుల గుండెల్లోకి చేరి ఆ తర్వాత మన బెడ్రూముల్లోకి, మన బాత్రూముల్లోకి కూడా చొరబడి న్యూస్ని న్యూసెన్స్ చేసింది. జర్నలిజం అనే పదానికే అర్థం లేకుండా చేసింది. TV9కి అక్షర రూపం దాల్చి తెలుగులోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా వారి ఛానల్స్ని ఓపెన్ చేసిన రవిప్రకాష్ ఈరోజు TV9 నుండి అస్తమించాడు. తనపై కేసులతో TV9 నుంచి గెంటేయించుకునే వరకు తెచ్చుకున్నాడు. TV9 రవిప్రకాష్ తన కెరీర్ను ఎలా ప్రారంభించాడు, ఎలా ఎదిగాడు, సినీ నటుడు శివాజీతో తన బంధం ఎక్కడ మొదలైంది, చివరికి TV9 CEO పదవి నుండి వైదొలగడానికి కారణాలు ఈ వీడియోలో చూద్దాం. TV4లో ABCL అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక గ్రూప్తో కలిసి TV9ను స్థాపించింది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి 24 గంటల న్యూస్ ఛానల్. అందులో ప్రోగ్రామర్ హెడ్గా రవిప్రకాష్ నియమితుడు. TV9లోకి రాకముందు సుప్రభాతం, సిటీ కేబుల్, జెమినీ ఛానల్స్లో పనిచేశాడు. జెమినీలో తను తీసిన ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ అప్పట్లో ఒక సెన్సేషనల్. ఆ తరువాత 2004 నుండి TV9లోనే వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ CEOగా ఎదిగాడు. జెమినీలో పనిచేస్తున్నప్పుడే అందులో యాంకర్గా ఉన్న ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనే శివాజీ. ఆ పరిచయం ఈరోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఒక ఇంటర్వ్యూలో, అమ్మా నాన్నల తర్వాత నేను గౌరవించే, ఇష్టపడే వ్యక్తి రవిప్రకాష్ గారని శివాజీ చెప్పాడు. కులం గోడల్ని బద్దలు కొట్టాలని చెప్పిన వ్యక్తులే ఆపరేషన్ గరుడా పేరుతో ఒక వర్గం వారికి, ఒక పార్టీ వారికి కొమ్ము కాశారని వాదన ఉంది. అసలు రవిప్రకాష్ను CEO పదవి నుండి తప్పించడానికి గల కారణాలు చూద్దాం. TV9ను స్థాపించిన ABCL కంపెనీ CEO రవిప్రకాష్ పేరు మీదుగా 9.5 షేర్లను ఇచ్చింది. మిగతా 90.5 షేర్లను కొనడానికి అలంద మీడియా అనే కంపెనీ ఆగస్టు 23, 2018 ఒప్పందం చేసుకుంది. ఆగస్టు 25, 2018 డబ్బు చెల్లించి 90.5% షేర్లను బదిలీ చేయించుకుంది. ఇక ఇక్కడ నుండి అసలు డ్రామా మొదలైంది. 90% వాటా ఉన్న అలంద మీడియా 4 కొత్త డైరెక్టర్లను నియమించుకోవడానికి బోర్డు మీటింగులు పెట్టారు. రవిప్రకాష్ వాటికి అటెండ్ కాలేదు. అంతేకాదు, అవి జరగకుండా ఉండేందుకు తను దాదాపు 1 సంవత్సరం నుండే పక్కా ప్లాన్తో ఉన్నాడు. అంతలోనే శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో రవిప్రకాష్పై కేసు వేశాడు. అలంద కంపెనీ ABCL తో 25 ఆగస్టు 2018 షేర్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటే శివాజీకి 20 ఆగస్టు 2018 40,000 షేర్లను 20 లక్షలకు రవిప్రకాష్ అమ్మాడని, 1 సంవత్సరం గడుస్తున్నా వాటిని ఇంకా బదిలీ చేయలేదని కేసు వేసి రవిప్రకాష్కి తానే స్వయంగా నోటీసులు పంపించాడు. రవిప్రకాష్ మీద కేసు వేసిన శివాజీ NCLTకి మాత్రం TV9 బోర్డు సభ్యులను మార్చొద్దంటూ పిటిషన్ వేశాడు. తను దిగిపోయే సమయం వస్తుందని రవిప్రకాష్కి కూడా ముందే తెలుసు. అందుకే మోజో అనే ఒక న్యూస్ ఛానల్ను కూడా స్టార్ట్ చేశాడు. హిందీలో ఉన్న మరొక ఛానల్లో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నాడని వినికిడి. రవిప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నాడని, అజ్ఞాతంలో ఉన్నాడని వార్తలొచ్చాయి. కానీ TV9 స్టూడియో నుండే లైవ్లో తాను TV9కి ఇంకా CEO అని, తనను ఎవరూ ఏం చేయలేరు అన్నట్లు మాట్లాడుకొచ్చాడు. ఆ తరువాత అలంద మీడియా రవిప్రకాష్ను బోర్డు నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు, తనకి TV9కి ఇక సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. రవిప్రకాష్కు ఆంధ్రాలో ఉన్న ఒక పార్టీ సపోర్ట్ ఉండొచ్చు, కానీ అలంద మీడియాకు తెలంగాణతో పాటు సెంట్రల్లో కూడా సపోర్ట్ ఉంది. ఇవన్నీ తెలిసిన రవిప్రకాష్ ఇంత హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడంటే తను ఎదుర్కోబోయే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.